తేలిక భయం. అయితే ఇవాళ చేద్దాం అని రాత్రి నేను ఇల్లు తిరిగి మొత్తానికి చెప్తున్నాను. ఇట్లా మన భూములు పోయినాయి, మనం కంపెనీలో పనిచేస్తున్నాం. ఈ కంపెనీలో పనిచేస్తే మనకు ఏం ఆదరి లేకుంటది, ఏదో మనం తీసుకోవాలని చెప్పి స్టార్టింగ్ చేశాను, చేపించాను. చేపిస్తుంటే దానికి సర్పంచ్ ఏం చేశాడు, మనిషిని పంపించాడు. ఏమని మనకి ఎవరు చెప్పింది, మన తిట్లో పోలీస్ స్టేషన్లు ఇస్తా, మన తిట్లపై హైకోర్టులు ఇస్తా, ఏడేస్తా ఆడేస్తా అని బెదిరిస్తున్నాడు. మళ్ళా పొద్దుగాల చేయమంటాడు, ఏలా ఎవరికి చెప్పినాడు అంటున్నాడు. అప్పుడు నేను శివానికి ఫోన్ చేసిన, ఎవడేమన్నా కానీ నువ్వైతే స్టార్టింగ్ చెప్పి అని చెప్పి, వీళ్ళుండగా నాకు ఏం భయం లేదని నేను చెప్పించిన. రాత్రి వెళ్ళి ఇల్లు చెప్పినాక మళ్ళీ పొద్దుగాల ఆ పిల్లని భయపడించాను. భయపడించాక నేను చెప్పిన ఒకటే మాట, లంజగూడుకు అన్నప్పుడు నేను నాకు పాలు చేయాలని చెప్పి, ఎందుకంటే ఆయనకి నా మాట ఉంది. ఇలా నెలకి 20,000 ఎట్లా అసలు ఇస్తాడు వచ్చి, అది నా కన్నా నేను ఎందుకు కాబట్టి చెప్తున్నా. ఇలా ఏదైనా పెద్ద భయం కల్పించినప్పుడు సర్పంచ్ అయినా కానీ అంతకుముందు ఏదమ్మా నెత్తి మీద పురుగుల మందు డబ్బా పెట్టుకుని తిరిగి అది చేసిండు. ఇలా మేము నేను మోహన్కి ముందే నడిచిన సత్యనారాయణ ఎవరు నడుస్తారో, మళ్ళీ ఇలా మీడియా పెట్టుకొని తిరుగుతుంటే నేను వాళ్ళ ముందర నడిచి మేము ఓట్లు వచ్చి మేము గెలిపిస్తే, ఇలా మా భూములు మాకు కావాలని మేము ఓట్లు అడుగుతుంటే వాణిగిన పోయినాయి కదా, వాడిగిన పోరాడచ్చు కదా మా చరిత. ఊరికి సర్పంచ్ అయినప్పుడు మరి హెల్ప్ చేస్తాడా వాడు, ఏమైనా పురుగుల మందు వస్తూ అమ్ముతాడా. నేను తిరిగినందుకు నా మీద దౌర్జన్యం జరిగి వస్తున్నాడు. మళ్ళీ ఇంకో కానీ వచ్చి అంటాడు, నీకు చేసింది ఎవడు, దాన్ని నిన్నుస్తావు పోలీస్ చేయాలని నీకు వేస్తా, నీకు దిక్కేవాడు అని అంటే దొంగతనం అయితే వేస్తారేమో కదమ్మా, దొంగతనం అయితే వేస్తారేమో, దొంగతనం అయితే వేస్తారేమో. మనం మన భూములు మనకు కావాలని మనం కొట్లాడి కాయదాలు పంచుకున్నా, ఇట్లా ఇంటింటికి చెప్తున్నా. వీళ్ళకి ఎందుకు ఇంత అది లంచం తినబట్టే, మరి కలెక్టర్ తనుకోతాయి మా ఒకటే మాట చెప్తుంది, ఎంఆర్ఓ తనుకోతాయమంటాడు నీకు పైసలు లేకపోయినాయి మళ్ళీ మళ్ళీ వస్తున్నా అంటాడు. మా ఏమైనా కావాలంటే నేను ఏడొస్తుందా అంటాడు. ఇవన్నీ అందరు గొప్పినాయని అమ్మ వెళ్ళొచ్చు, మన రాతను ఉంటే మళ్ళొచ్చు, మన ఊరోళ్ళు గట్టిగా ఉండి అరిస్తే అరుపుగా కొడుకోపోతాడని చెప్పి అడిగిన. మేము ముగ్గురం అనదాములం, మాకున్నది నాలుగ, మా చక్క మా ముత్తాత తాత ముత్తాత అది మొత్తం కలిపి 4 ఎకరాల 20 గుంటలు మొత్తం నాయనలు ఉన్నది 2 ఎకరాలు మొత్తం మొన్న మా చేతికి ఎంత 18 ఎకరాలు 18,000 వెలిగిన రాలే అన్నిట్లలా. ఒక ఉన్న కొడుకున్నాడు మాజీ సర్పంచ్, వాడు పోతే వాడిని కాళ్ళు మొక్కి తీసుకొని వచ్చి మళ్ళా భూములు తీసిపించాడు. ఇది పడేది ఏడా భూతపూర్ అవతల పడేది, పోలేపల్లి బాగుపడుతుంది అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టి ఇంకోటి పెట్టమని పెట్టమని చెప్పిన వాళ్ళను, నీకు పైసలు రావు ఏం రావు నీ ఎట్లయినా పోతాయి అని చెప్పి విలేజ్ సెక్రటరీ ఆయన ఉండే, ఆయనకు ఇల్లు ఇల్లు పూరు కూర్చో కంటే అభిమానం ఉండే, ఇప్పుడు బంగ్లాలు కట్టిండు. ఎవరు వాళ్ళనా పేదల పున్నాలు ఏమన్నా, ఎందుకంటే వాళ్ళ చదువు రాదు ఏందయ్యా అంటే ఏందయ్యా అంతే. మన ఆయన వాళ్ళు మమ్మల్ని ఏదో ఇంత చదివించారు కాబట్టి మేము ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అంతే కానీ, మా దగ్గర విన్నారా మా దగ్గర మా దాంట్లో కింద విన్నారు, మా దాంట్లో అంటే నా ఒక్క దాంట్లో ఊరు సమస్యలు మొత్తం దాంట్లో విన్నారు. ఒక ఉపేందర్ తప్పితే ఆయన తిన్నదో తిన్నదో కాకపోతే అందరి తగ్గ వచ్చి పోరాడి ఆయన గిన, ఇంకా మిగతా ఎవరైనా వచ్చిండే ఒక్కరి నన్ను అడగండి ఊరు గ్రామస్తులని అందరినీ. ఇప్పుడు ఈ సర్పంచ్ ఉన్నాడు ఏ దానికి ఒక్క దానికి కోడు, అసలు ముఖమే ఉండదు దీనికి. అదే 1st తారీఖు వస్తే హైడ్రేట్ ఎస్ఏ గారికి 1వ తారీఖు వస్తాడు, 1వ తారీఖు వీడికి వచ్చి లంచం తీస్తే వెనుక వస్తాడు. మరి ఇవ్వాలి నేను ఇలా మాట్లాడుతున్నా, రేపు టీవీలో వస్తాడు కదా వచ్చి నా ఇంటికి వస్తాడు, నేను కేర్ చేస్తా చేస్తా అని వస్తాడు. అయితే అందుగా అందు గురించే చెప్తాను అందరికీ, నా ఊరళ్ళు ఇదే వీడికి వచ్చినట్టు ఎప్పుడు కానీ పట్టు మీద ఉండి అందరు ఐకమత్యంగా ఉంటే సర్పంచ్ కానీ ఎవడు ఏమి చేయలేడు. వాళ్ళ సర్పంచ్ ఇలా మన భూములు పోతున్నట్టే ఏమి అడ్డుపల్లే ఎలాని మనుకోవాలని వచ్చి స్కూల్ రావడం వేసుకొని వచ్చి అడిగాడు. ఇదే బయలు పిల్లని సాటింగ్ చేస్తే వాళ్ళని బెదిరించి లంజోడికి అన్నదాకా మాట్లాడలే. వాడు ఇంకోటి లంజో
ప్రతి ఒక్కరిని మనం వయసున్నది 20 సంవత్సరాలు ఉంటాయి, 60 సంవత్సరాల నుంచి లంచోడుకుంటాడు, 60 సంవత్సరాల పెద్ద మనుషులకి లంచోడుకుంటాడు. అంత అధికారం ఉండదు వానికి, ఏం అధికారం ఉండదు. పైసలు వస్తున్నాయి తింటున్నాడు, ఫెడరల్ రాష్ట్రం నుంచి వస్తున్నాయి, ఇక్కడ ఏపీఎస్ఐల నుంచి వస్తున్నాయి, అందరితో నుంచి వస్తున్నాయి. వీడికి రానికి ఎంత ఎంత బరువైనది ఆయనకు. వాడు గ్రామస్తుడే కదా, వాడికి గ్రామస్తుడే కదా, వాడు ముందుగా పోయింది కదా, మరి ఎందుకు రాలేదు? మరి లంచం తిన్నట్టుంటేనే రాకుండా ఉంటాడు, లంచం తిన్నాడు అయితే ఎప్పుడో వస్తుండే. వాడు తడుపులో నొప్పి లేస్తే కాదు, తడుపు నిన్న ఇప్పుడు నాకు